యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం దుష్ట నట చక్రవర్తి రాజనాలా గారి జయంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ఈ ఎపిసోడ్లో రాజనాలా గారి సినీ జీవిత విశేషాలని ఇప్పుడు తెలుసుకుందాం మరి మనకు మన సినిమాలలో విలన్ ఎవరు అంటే ఇప్పటికి కూడా రాజనాల లాంటి విలన్ ఉండాలి అని అంటుంటారు మరి అంతటి పేరు తెచ్చుకున్న ఆయన నిండైన విగ్రహం గంభీరమైన వాచకం విశిష్టమైన నటనతో తెలుగు తెర మీద ఓ కొత్త విలనిజాన్ని సృష్టించిన నటుడు రాజనాల ఆయన తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ కాంతారావులకు ఆయనే విలన్ అన్న పేరు తెచ్చుకున్నారు మరి ఆయన మన నెల్లూరు కావడం ఓ విశేషం మరి రాజనాల గారి గురించి వారి యొక్క నట జీవితం గురించి సినీ అనుభవాల గురించి మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈయన అసలు పేరు రాజనాల కల్లయ్య ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జనవరి మూడవ తేదీ నెల్లూరు జిల్లా కావలి గ్రామంలో జన్మించారు మరి రాజనాల గారికి నలుగురు అక్కా చెల్లెళ్ళు ఐదు మంది సోదరులు మొత్తం కలిపి తొమ్మిది మంది సంతానం వీరి అమ్మ నాన్నలకు నాన్న పేరు వచ్చి వెంకయ్య అమ్మ పేరు వెంకట సుబ్బమ్మ మా రాజనాన్నగారు చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉండేవారు ఆయన విద్యాభ్యాసం అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కావాలని చదువుకోవడం జరిగింది ఐదవ తరగతిలో ఆయనకి చిన్న జబ్బు చేసి స్కూల్ మానేశారు ఆ తర్వాత ఆరు ఏడు తరగతులని ప్రైవేటుగా చదివి ఆయన ఎనిమిదో తరగతి నుంచి మళ్ళీ స్కూల్లో చేరి స్కూల్ ఫైనల్స్ని ఏళ్ళ వయసులో కంప్లీట్ చేసేసారు పదహార సంవత్సరంలో ఇంటర్లో చేరడం జరిగింది ఇంటర్లో చేరిన తర్వాత ఆయన సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయడం అందులో ఉత్తీర్ణుడు కావడం ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో గుమస్తాగా ఉద్యోగం సాధించడం జరిగింది మరి నెల్లూరులో ఆయన ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగంగా కొనసాగుతూ ఉండగా కొన్ని నాటకాలు కూడా వేసేవారు ఆయన కొన్ని డిపార్ట్మెంట్లో పరీక్షలు రాసి ఆర్ఐగా ప్రమోషన్ కూడా పొందడం జరిగింది ఆయన నెల్లూరులో ఈ తన మిత్రుడు లక్ష్మీకుమార్ రెడ్డి అని ఆయనతో కలిసి ఒక నాటక సంస్థను ఏర్పాటు చేశారు ఆ నాటక సంస్థ ద్వారా ఎన్నో నాటకాలు ఆయన ప్రదర్శించడం జరిగింది ముఖ్యంగా మరో నెల్లూరుడు ఆచార్య ఆత్రేయ రాసిన ఎవరు దొంగ ఆయన నాటకాన్ని మన రాజనాల మరి ఆయన మిత్రుడు లక్ష్మీకుమార్ రెడ్డి బృందంతో కలిసి నెల్లూరులో నాటకాలు ఇస్తుండేవారు ఆ నాటకాలను ఒకసారి నెల్లూరు టౌన్ హాల్లో ప్రదర్శిస్తుంటే ఆ రోజు ఆయన హయాంలో ఉన్న కలెక్టర్ గారు ఎవరు దొంగ నాటకాన్ని చూశారు ఆ నాటకంలో ప్రభుత్వాన్ని విమర్శించే ఎన్నో డైలాగులు ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి ఆ నాటకంలో నటించిన రాజనాలను చూసిన మన జిల్లా కలెక్టర్ గారు ఆయన పిలిచి వార్నింగ్ ఇచ్చారు నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న డైలాగులు సన్నివేశాలు ఉన్న నువ్వు నటిస్తున్నావు ఇలా నటించడం తప్పు నువ్వు ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఇంకోసారి అలా నటించావనుకో నిన్ను సస్పెండ్ చేయడం జరుగుతుంది అని చెప్పి వార్నింగ్ కూడా జరిగింది రాజనాలకి మన నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆ తర్వాత కొంతకాలం ఆయన అలా ఉండి అవేం పట్టించుకోకుండా నెల్లూరు ముత్తుకూరులో ఆయన ప్రగతి అనే నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది ఆ నాటకంలో కూడా ఇదే విధంగా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే డైలాగులు సన్నివేశాలు ఉన్నాయి అందులో రాజనాలు నటించడం జరిగింది ఆ నాటకాన్ని ఎవరో చూసి కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశారు ఈ విధంగా రాజనాలు గారు మళ్ళీ ఆయన ప్రభుత్వ వ్యతిరేక నాటకాల్లో నటిస్తున్నారు అని చెప్పిన తర్వాత అప్పుడు రాజనాల్ని ఆ కలెక్టర్ గారు మూడు నెలలు సస్పెండ్ చేశారు ఉద్యోగం నుంచి ఆ తర్వాత మూడు నెలల తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యారు మన రాజనాలు గారు ఉద్యోగంలో అప్పుడు ఆయన ఆలోచించారు ఇదేమిటిది ఎటువంటి స్వాతంత్రం లేకుండా ఈ ఉద్యోగం చేయడం ఎందుకు ఎలా చేయాలి అని ఆలోచనలో ఉన్నప్పుడు ఈయన దగ్గర ఈయనతో నాటకాలు వేసిన రష్మీకుమార్ రెడ్డి మద్రాసులో హెచ్ఎం రెడ్డి గారి దగ్గర ఆయన ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాడు హెచ్ఎం రెడ్డి అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాదను నిర్మించిన దర్శక నిర్మాత ఆయన కొంతకాలం తర్వాత నిర్దోషి అనే చిత్రాన్ని నిర్మించారు ఆ సినిమా ప్రాప్ అయిపోయి ఆర్థిక నష్టాలు చేసి మరి ఆయన ఆలోచించాడు మరి ఇందులో ఆర్థిక నష్టం వచ్చింది తర్వాత చేయబోయే సినిమా కొత్తవాడతో చేస్తే బడ్జెట్ తగ్గు అవుతుంది నష్టాలు రాకుండా కనీసం పెట్టుబడిన తిరిగి వస్తుంది అన్న ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే కొత్త వాళ్ళతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశాడు ఆ సినిమా పేరు ప్రతిజ్ఞ ఆ సినిమాలో మన హీరోగా ఒక వ్యక్తిని తీసుకున్నాడు ఆ వ్యక్తి ఎవరంటే ఆయన నిర్దోషి చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్ పోషించిన కాంతారావు ఆయన హీరోగా అప్పుడప్పుడే పైకి వస్తున్న సావిత్రిని హీరోయిన్గా మరి తక్కువ వయసులో వృద్ధ పాత్ర పోషించిన గుమ్మడిని తండ్రి తండ్రి పాత్రకి ఈ విధంగా సెట్ చేసుకున్నాడు అన్ని పాత్రలు ఓకే మరి విలన్ పాత్రకి ఎవరు అని చెప్పి ఆయన సెట్ చేస్తున్నాడు ఎక్కడ వెతికినా కూడా ఆయనకి విలన్ పాత్ర సెట్ కావట్లే మైసూరు నుంచి ఒక ఆయన సుదర్శన అనే వ్యక్తి వచ్చి సార్ నేను బాడీ బిల్డర్ని నేను ఇందులో విలన్ క్యారెక్టర్ చేస్తానంటే ఆయన కూడా టెస్ట్ చేశాడు ఆయన కూడా నచ్చలేదు హెచ్ఎం రెడ్డికి అప్పుడు ఎంత గమనించిన రాజనాల మన నెల్లూరు ఫ్రెండు హెచ్ఎం రెడ్డి గారితో సార్ నెల్లూరులో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు రాజనాల కాళేశ్వరరావు అని ఆయన ఈ పా నాతో పాటు నాటకాలు వేశాడు ఆయన అయితే మీరు అనుకున్న విరమణపాత్ర సరిపోతాడు అని చెప్పి ఆయన చెప్పడం హెచ్ఎం రెడ్డి సరే పిలిపించమని చెప్తే నెల్లూరు నుంచి ఆయన మద్రాసుకి వెళ్ళాడు అది పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆగస్టులో వెళ్ళిన తర్వాత రాజనాల హెచ్ఎం రెడ్డికి ఈయన ఆల్బమ్ చూపించాడు ఫొటోస్ అన్ని చూశాడు ఓకే బాగున్నాయమ్మా అయితే ఓ పని చేయి నువ్వు ఒక నెల రోజులు వెయిట్ చేయి ఆ తర్వాత నీకు క్యారెక్టర్ను ఫిట్ చేస్తాను అని చెప్పి అన్న తర్వాత రాజేంద్ర గారు ఆయన మనసత్తు పెట్టంటే ఆయన ఎవరికి భయపడే మనసు కాదు ఆ విషయం మనకు తెలిసిందే కదా అంతలో కలెక్టర్ని ఆయన కేర్ చేయకుండా నాటకం నటించిన వాడు హెచ్ఎంబీతో ఒకటే మాట చెప్పాడు చూడండి సార్ నేను సినిమాల కోసం అన్ని ఆఫీసులు తిరిగే రకం కాదు నేను సినిమాలో పనికి వస్తాను అని మీరు అనుకుంటే చెప్పండి నేను మీ లెటర్ కోసం వెయిట్ చేస్తుంటా లేదనుకుంటే చెప్పండి నేను మానేసి నెల్లూరు వెళ్ళిపోతా అని అన్నాడు ఆ మాటకి హెచ్ఎం రెడ్డి ఆశ్చర్యపోయి ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని కోప్పడకుండా అతని యొక్క క్యారెక్టర్ని అర్థం చేసుకొని ఓకే అమ్మా నువ్వు సినిమాలకైతే పనికొస్తావు ఒక నెల వెయిట్ చెయ్యి అంటే ఇది ఆగస్టు సెప్టెంబర్ నెలలో నీకు టెలిగ్రామ్ వస్తుంది నువ్వు వచ్చేసి అన్నాడు ఓకే అని చెప్పేసి మద్రాసు నెల్లూరు వచ్చేసాడు మన రాజనాల్ గారు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆయన వెయిట్ చేస్తున్నారు సెప్టెంబర్లో వస్తుంది లెటర్ అని సెప్టెంబర్ లేదు అక్టోబర్ లేదు నవంబర్ లేదు ఇది ఏంటబ్బా అసలు నన్ను తీసేశారా లేదా అన్న విషయం ఆయనకి అర్థం కావట్లే డిసెంబర్ ముప్పై తేదీ ఆయనకు ఒక టెలిగ్రామ్ వచ్చింది మద్రాసు రమ్మని అప్పుడు ఆ టెలిగ్రామ్ ద్వారా ఆయన మన హెచ్ఎం రెడ్డిని మద్రాసులో కలవడం జరిగిందనమాట కలిసిన తర్వాత ఆయనకి మేకప్ ప్రెస్ చేశారు అది ఎప్పుడంటే జనవరి మూడు పంతొమ్మిది వందల యాభై రెండు దాని అర్థం ఏంటంటే ఆ రోజు ఆయన పుట్టినరోజు రాజనాల గారి పుట్టినరోజు ఆ రోజే ఆయనకి మేకప్ టెస్ట్ చేయడం ఆయన సెలెక్ట్ చేశాను అనే శుభవార్తని హెచ్ఎం రెడ్డి గారు రాజనాలకు చెప్పారు నువ్వు విలన్గా నిన్ను పాత్రకు ఎంపిక చేశావు అని చెప్పారు ఓకే అయిపోయిన తర్వాత కానీ ఇక్కడ చిన్న విషయం మన రాజనాలకి ఆ విలన్వేషణ చేయడం మాత్రం ఇష్టం లేదు ఆ విషయాన్ని హెచ్ఎం రెడ్డితో డైరెక్ట్గా సార్ నేనైతే విలన్వేషణ చేయను సార్ ఇందులో ఉండే హీరోయేషన్ నేను చేస్తాను అన్నాడు హెచ్ఎం రెడ్డి ఆలోచించాడు ఇదేంటి ఇలా అంటున్నాడు అని చెప్పి ఈ సినిమాలో ముందుగా బుక్ చేసిన కాంతారావుని హీరోగా బుక్ చేశారు కదా కాంతారావుని పిలిపించి రాజనాలకు ఉన్న విలన్ డైలాగ్ని కాంతారావు చెప్పించడం జరిగింది ఆయన ఆ డైలాగ్ చెప్పిన తర్వాత మరి రాజినాల చెప్పిన తర్వాత వీళ్ళిద్దరు కంపేర్ చేసి చూస్తే మన రాజనాలే కరెక్ట్ అనిపించింది మన హెచ్ఎం రెడ్డికి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆయన డిస్కస్ చేసి క్యారెక్టర్స్ డిసైడ్ చేయడం అలవాటు హెచ్ఎం రెడ్డికి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా అన్నాడు ఇలా ఇక్కడ కాంతారావు ఏమో హీరో అనుకున్నాము రాజనాల్ చూస్తే మాత్రం ఆ హీరో పాత్ర కావాలంటున్నాడు ఏం చేద్దామని అంటే వాళ్ళందరూ గమనించి చూసి దీనికి ఈ విలన్ పాత్రకి రాజనాలే కరెక్ట్ అని చెప్పి చెప్పిన తర్వాత అప్పుడు చెప్పాడు హెచ్ఎం రెడ్డి చూడండి రాజనాథ్ గారు మీరు విలన్ పాత్రే చేయాలి లేదంటే మీ ఇష్టం ఆ తర్వాత సరే అలాగే అన్నాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు జనవరి ఆరో తేదీన అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడు ఆ అగ్రిమెంట్లో నెలకి రెండు వందల యాభై రూపాయలు లెక్కన జీతం ఇస్తారు ఆ సినిమాలో యాక్ట్ చేసిన దానికి ఎన్ని నెలలు యాక్ట్ చేస్తే అన్ని నెలలు ఆ సినిమాకి ఆ రెండు వందల యాభై లెక్కన ఆ తర్వాత ఇంకో కండిషన్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేరే సినిమాలో నటించడానికి అవకాశం లేదు అని చెప్పి అగ్రిమెంట్ సరే ఓకే ఆయన సినిమా యాక్ట్ చేశాడు ఏదో కొద్దిగా ఒడిదుగుడు పడుతూ వచ్చేస్తూ అది పంతొమ్మిది వందల యాభై మూడు ఆ సినిమా ప్రతిజ్ఞ సినిమా రిలీజ్ అయింది అప్పటి వరకు ఈయన ఇతర సినిమాలు అవకాశాలు వచ్చినా కూడా రాజినాల్ నటించలే పంతొమ్మిది వందల యాభై మూడు తర్వాత ఆయన సినిమా రిలీజ్ కావడం ఆయనకు మంచి పేరు రావడం జరిగింది ఆ సినిమా మంచి హిట్ సాధించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎన్టీఆర్తో వద్దంటే డబ్బు అనే చిత్రంలో ఆయన ఎన్టీఆర్కి మామపాత్ర అంటే అప్పుడు రాజినాల్ వయసు ఇరవై ఐదేళ్ళు ఆ ఇరవై ఐదేళ్ళ వయసులో ఒక ముసలి జమీందార్ పాత్రని రాజనాల పోషించడం ఆ పోషించిన పాత్రని అద్భుతంగా పండించడం జరిగింది ఆ తర్వాత ఆ సినిమాలో రామారావు ఆ క్యారెక్టర్ని అంటే ఈయన అల్లుడు ఎన్టీఆర్ అల్లుడు రాజనాల మామ ఆయన్ని మామాజీ మామాజీ అని పిలిచే ఉందనమాట డైలాగులో అప్పటి నుంచి ఎన్టీ రామారావు రాజనాల వీళ్ళిద్దరి చివరి వరకు మామాజీ అని పిలిచేవాడు ఎన్టీఆర్ రాజనాలని ఆ విధంగా వాళ్ళ అనుబంధం కొనసాగింది ఈ విధంగా ఆయన క్యారెక్టర్లు చేసుకుంటూ పోతున్నాడు ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు మదన కామరాజు కథ గురువుని మించిన శిష్యులు అదేవిధంగా గండర గండడు ఇలాంటి సినిమాలు యాక్ట్ చేస్తూ వస్తున్నాడు మరి ఎన్టీఆర్తో చాలా సినిమాలు చేసిన విషయం మనందరికీ తెలుసు అందులో గులేబ కావుడి కథ అదేవిధంగా జగదేక వీరుని కథ గుండమ్మ కథ సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు నిర్మాతగా మొట్టమొదటి సినిమా రాముడు భీముడు ఈ చిత్రంలో ఎన్టీ రామారావు మొట్టమొదటిగా ద్విపాత్ర అభినయం చేశాడు ఒక అమాయక అమాయక పాత్ర ఒకడు ఇంకొకడు అసాధ్యుడి పాత్ర ఈ రెండు పాత్రలకి బావగా మన రాజనాథ్ గారు యాక్ట్ చేయడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఆ సినిమాలో రామారావుని మించిన క్యారెక్టర్ అది అందులో ఆయన విలనిజము ఆ సినిమా ఆశాంతము చాలా గంభీరంగా చాలా ఒక క్రూయల్ విలన్గా చేయడం ప్రేక్షకుల చేత ఏంటి ఇలా ఉన్నాడు వీటిని ఎప్పుడు చంపేద్దామా అన్నంత విలనిసాన్ని ఆ రావుడ్ చిత్రంలో రాజనాల గారు పండించారు ఆయన పోస్టర్లో మరి ఆ విధంగా ఆ చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్నారు అదేవిధంగా రామారావుతో మనం అనుకున్నట్టుగా జగదక వీరుడు గులేబ కావడి కథ దక్ష యజ్ఞము ఇలాంటి ఎన్నో సినిమాలు ఎన్టీఆర్తో చేశారు అదేవిధంగా కాంతారావుతో ఎక్కువగా సినిమాలు చేశారాయన ఆయన కాంతారావు హీరో రాజనాల విలన్ వీళ్ళ కాంబినేషన్లో కూడా గురువు మించిన శిష్యుడు అదేవిధంగా మదన కామరాజు కదా ఇలాంటి ఎన్నో సినిమాలు దాదాపు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వాళ్ళ సినిమా చరిత్రలో ఎనభై శాతం సినిమాల్లో వాళ్ళు ఇద్దరు విలన్ కావచ్చు హీరో కావచ్చు లేదా ముఖ్యమైన పాత్రలు కావచ్చు ఈ విధంగా కాంతారావు రాజనాల్ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి అదేవిధంగా ఆయనకి ఒక మంచి పాత్ర వచ్చింది అదేంటంటే శ్రీకృష్ణాంజనేయ యుద్ధం ఈ సినిమాలో ఎన్టీఆర్ రాముడు ఆంజనేయుడుగా రాజనాల్ గారు ఇక్కడ చిన్న సమస్య ఆ సినిమాలో ఈయన పాత్ర పోషిస్తుంటే కొంతమంది నిర్మాతలని డిస్కస్ చేశారు ఏమని అదేంటయ్యా రాజనాల్ అనేవాడు విలన్గా చేస్తున్నాడు మరి ఆయన చేత ఆంజనేయ పాత్ర వేయిస్తే ఎలా రక్తి కడుతుంది ఆంజనేయుడు విలన్ కాదు కదా అని అంటే దానికి వాళ్ళు దర్శక నిర్మాతలు ఆయనే దానికి న్యాయం చేయకూరగలరు అని చెప్పి రాజనాని అడిగారు రాజనాలు కొంతమంది మిత్రులు చెప్పారు నువ్వేంటి ఆంజనేయ పాత్ర వేయడం ఏంటి ఆంజనేయ పాత్ర వేస్తే ఆ పాత్ర వేసిన వాళ్ళు చచ్చిపోతున్నారు కాబట్టి ఆ పాత్ర వేయొద్దు అన్నాడు అప్పుడు ఆ మన రాజనాలకి ఇంకా పట్టుదల పెరిగింది ఇంకో విషయం ఏంటంటే రాజనాల ఆంజనేయ స్వామికి అత్యంత భక్తుడు అనమాట ఆయనకి చనిపోయేంత వరకు ఆయన భక్తుడుగానే ఉన్నాడు మన రాజనాల అలాంటి ఆంజనేయ పాత్రని పోషించాలని పట్టులతో కసితో ఆ పాత్రని పోషించింది ఆ సినిమాలో ఆంజనేయుడు అంటే ఇక రాజనాలే చేయాలి అన్నంత పేరు సంపాదించారు రాజన ముఖ్యంగా మనం చూడాలంటే గుండమ్మ కథలో ఆయన కామెడీ క్యారెక్టర్ చేశాడు అందులో జైలుకి వెళ్ళి వచ్చిన ఒక దొంగ రమ్మారెడ్డి కొడుకు ఆయనతో ఫుల్ కామెడీ సీన్ అనమాట ఆ సినిమాలో ఎన్టీ రామారావుకి ఆయనకి మధ్య కామెడీ సన్నివేశాలు చిన్న ఫైట్ ఇలాంటి సన్నివేశాలు పెట్టి రాజనాల విలనిజమే కాదు కామెడీ పాత్రలు కూడా చేస్తాడు అన్న పేరును కూడా ఆ సినిమాతో సంపాదించాడు ముఖ్యంగా ఈయన పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది వరకు అంటే దాదాపు పాతికేళ్ళు ఆయన ప్రభ తెలుగు తెర మీద వెలిగిపోయింది రాజనాల కోసం ఆయన డేట్ల కోసం నిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కట్టడం జరిగింది హీరో డేట్లు దొరకడం ఈజీ కానీ విలన్ రాజనాల డేట్ దొరకడం చాలా కష్టమైంది ఆ పాతికేళ్లలో ఎన్నో కోట్లు సంపాదించాడు కానీ ఆ కోట్లు ఆయన నిలబెట్టుకోలేక ఎంతోమందికి దాన ధర్మం చేసిన పరిస్థితిలో చివరిలో ఆయన చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న విషయం మనందరికీ తెలుసు రాజనాల గారు ఎన్టీఆర్తో జగదేక వీరుని గత సినిమాలో ఓ కామెడీ విలన్ పాత్రను పోషించాడు అది చాలా కామెడీతో పాటు విలనిజాన్ని రెండు మిక్స్ చేసి ఆ పాత్రని రాజనాథ్ గారు పండించిన తీరు అద్భుతం అనమాట అదేవిధంగా ఆయన పిడుగు రాముడు అగ్గి పిడుగు అదేవిధంగా బందిపోటు ఈ చిత్రాల్లో ఆయన విలనిజం చూస్తే అందరూ భయపడిపోతారు అలాంటి విలనిజాన్ని ఆ సినిమాలో ఆయన చేయడం జరిగింది అలాగే సోషల్ సినిమాలు సిరి సంపదలు పరువు ప్రతిష్ట ఇలాంటి సినిమాల్లో కూడా ఆయన నటించడం జరిగింది ముఖ్యంగా ఎన్టీఆర్ గారితో శ్రీ వెంకటేశ్వర మహాత్యము అదేవిధంగా శ్రీకృష్ణ పాండవయము ఇలాంటి సినిమాల్లో కూడా ఆయన ఎంతో చక్కగా తన విలసాన్ని ప్రదర్శించడం జరిగింది మరిక కుటుంబ పరంగా ఆయన కుటుంబ విశేషాలంటే ఆయన ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నారు వారికి నలుగురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు దురదృష్టవశాత్తు పెద్ద అబ్బాయి ఇరవై నాలుగేళ్లకే ఆయన చనిపోవడం జరిగింది మరి చిన్న అబ్బాయి బాంబే వెళ్ళి వస్తానని చెప్పి తిరిగి రాకపోవడం వలన ఆయన ఆ విషయంలో కూడా రాజనగ్ గారు చాలా కు కృంగికుపోయారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మొదటి భార్య చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఆమె చెల్లెలైన భూదేవిని వివాహం చేసుకున్నాడు ఆమెకు ఒక అమ్మాయి పుట్టింది ఈ విధంగా ఆయన ఫ్యామిలీ విషయాలు ఉన్నాయి ఈయన కేవలం నటనలోనే కాకుండా జాతకాలు చెప్పడంలో అంటే జ్యోతిష్యం చెప్పడంలో కూడా మంచి దిట్ట ఈయన ఎంతోమందికి జ్యోతిష్యం చెప్పడం జరిగింది కానీ తన జ్యోతిష్యాన్ని తన జాతకాన్ని మాత్రం చూసుకోలేదు ఎందుకంటే తన జాతకం తెలుసుకుంటే అది ఎలా ఉంటుందోనని ఎవరి జాతకం వాళ్ళు చూసుకోకూడదు అనే ఉద్దేశంతో ఆయన జాతకాన్ని ఆయన ఎప్పుడూ చూసుకోలేదు కానీ ఆయన జాతకం ప్రకారం ఆయన చూసుకొని ఉంటే ఆయనకు ముందుగా వచ్చే ఈ విపత్తుని ఆయన ఉండేవాడేమో తెలియదు మరి ఆంధ్రప్రదేశ్ మన జ్యోతిష్య శాస్త్రం సంఘం వారు ఆయనకి దైవజ్ఞరత్న అనే బిరుదును కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఆయన జ్యోతిష్య శాస్త్రంలో మంచి ఉద్దండు అంతేకాకుండా ఆయన సేవా కార్యక్రమం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ముఖ్యంగా ఆయన ఎవరైనా కష్టాల్లో ఉండి నాకు కొంత సహాయం కావాలంటే వెనక ముందు చూడకుండా సహాయం చేసిన వ్యక్తి ఆ విధంగా కూడా కొంత ఆర్థికంగా చాలా నష్టపోవడం జరిగింది ఇంకో విశేషం ఏంటంటే ఆయన హాలీవుడ్ చిత్రంలో నటించిన మొట్టమొదటి తెలుగు నటుడు రాజనాల మాయాది ఫిగ్నిఫిషియంట్ అనే చిత్రంలో ఆయన నటించి ఓ రికార్డు క్రియేట్ చేశాడు అది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎన్ఐటి బ్యానర్ మీద ఎన్టీఆర్ నిర్మాతగా హీరోగా నిర్మించిన చిత్రం జయసింహ చిత్రంలో మన రాజనాల గారు ఓ మంచి పాత్రను పోషించారు ఆ సినిమాలోనే ఆయన కత్తి యుద్ధాలు ఆ విధంగా నేర్చుకోవడం కూడా ఆ సినిమా నుంచి ప్రారంభమైంది ఆ తర్వాత ఆయన జానపద విలన్గా ఎన్నో సినిమాల్లో యుద్ధాలు చేసినా కూడా ఈ సినిమాతోనే ఆయన కత్తి యుద్ధం చేయడం ప్రారంభించారన్నమాట అదేవిధంగా మన ఎన్టీఆర్తో చేసిన బందిపోటు చిత్రంలో కూడా ఆయన చేసిన విలన్ పాత్ర ఎంతో గొప్పగా ఉంటుంది ఎక్కువగా ఎన్టీఆర్తో డామినేట్ అయ్యేంత పాత్ర బందిపోటులో ఆయన చేయడం జరిగింది పంతొమ్మిది వందల దశకంలో ఆయన కృష్ణతో ఎవడపు సొమ్ము క్యాప్టెన్ కృష్ణ లాంటి చిత్రాల్లో నటించడం జరిగింది అదేవిధంగా చుక్కల చంద్రుడు ఇలాంటి సినిమాల్లో కూడా ఆయన దాదాపు ఆయన చివరి దశలో నటించిన పరిస్థితులు ఉన్నాయి ఇంకా చివరి పరిస్థితుల్లో ఆయన హలో బ్రదర్ ఈవి సత్యరాయణ సినిమా నాగార్జున హీరోగా నటించిన ఆ సినిమాలో మెయిన్ విలన్కి ఒక గాడ్ ఫాదర్ లాంటి విలన్ క్యారెక్టర్ని రాజనాల గారు హలో బ్రదర్లో యాక్ట్ చేశారు ఆ పాత్ర కూడా జనాల్ని చాలా ఆకట్టుకుంది ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో నంబర్ వన్ కృష్ణ హీరోగా వచ్చిన ఆ సినిమాలో ఎస్వి కృష్ణారెడ్డి గారు రాజనాల గారిని మరి పిలిపించి ఆయనకి అందులో పాత్ర ఇవ్వడం జరిగింది ఆయనతో పాటు నాగభూషణ్ కూడా ఆ సినిమాలో ఆ చిన్న క్యారెక్టర్ ఇచ్చి ఇద్దరి మధ్య ఒక చిన్న కామెడీ సన్నివేశాన్ని కూడా చేసి ఆయన వాళ్ళిద్దరిని గౌరవించడం జరిగింది ఇటు రాజనాల్ గారు నాగభూషణ్ గారు ఇద్దరు నెల్లూరులు కావడం కూడా ఒక విశేషం పంతొమ్మిది వందల తొంభై ఐదులో కృష్ణ ఇచ్చిన మూడు వందల చిత్రం తెలుగు వీర లేవరా ఈ చిత్రంలో ఆయన అప్పటి అల్లూరు సీతారామరాజు చిత్రం చేసిన క్యారెక్టర్కి కంటిన్యూటీగా ఈ సినిమాలో అదే క్యారెక్టర్ని రాజనాల్ గారు పోషించడం జరిగింది ఈ సినిమా అరకులో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన కుడికాలు బొటన్ వేరికి చిన్న గాయమైంది ఆయన ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్ అందువలన ఆ డయాబెటిక్తో ఆ కుడికాలు కాస్త ఇబ్బంది పెట్టి ఆ కుడి బొటన్ వేరు తీసివేయడం జరిగింది కొంతకాలానికి కుడి కాలును కూడా తీసివేయడం జరిగింది ఆ విధంగా ఆయన డయాబెటీస్ వ్యాధితో బాధపడుతూ తన కుడి కాలును కూడా పోగొట్టుకోవడం జరిగింది ఈ విధంగా ఆయన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలని అనుభవించాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మద్రాసులో ఉన్న తన ఆస్తులని అమ్ముకొని తన భార్య భూదేవి పిల్లలతో కలిసి హైదరాబాదు అమీర్పేటలో ఉన్న సారథి స్టూడియోస్ పక్కన రూబీ అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్లో ఆయన కాపురం ఉండడం జరిగింది మరి ఆ విధంగా ఆయన తన జీవితాన్ని కొనసాగించడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే అప్పట్లో దేశోద్ధారకులు సినిమా రిలీజ్ అయినప్పుడు అది నెల్లూరు శేషమ్లో రిలీజ్ అయింది ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన నెల్లూరుకి రావడం జరిగింది అప్పుడు ప్రేక్షకులందరూ ఆయన్ని చూసి ఎంతో సంతోషపడి ఆయనకి భ్రమరథం పట్టడం కూడా ఒక చిన్న జ్ఞాపకం అన్నమాట నెల్లూరుకి చాలాసార్లు ఆయన నాటక జీవితంలో ఎన్నోసార్లు వచ్చేశారు ముఖ్యంగా వారి యొక్క సోదరులు సోదరిమణులు బంధువర్గం అంతా నెల్లూరులోనే ఉన్నారు వారి యొక్క ఫంక్షన్లకు కానీ అదేవిధంగా వారి వివాహాలకి ఇలాంటి కార్యక్రమాలకి తరచూ నెల్లూరు వస్తుండేవారు నెల్లూరు ప్రజలతో కలిసి ఆనందాన్ని పంచుకుంటుండేవారు మన రాజనాల్ గారు రాజనాల నటించిన మొదటి సినిమా ప్రతిజ్ఞలో ఓ టైటిల్స్లో చిన్న తమాషా జరిగింది మన రాజనాథ్ గారు ఆయన్ని హెచ్ఎం రెడ్డి గారిని బతిమలాడుకొని సార్ టైటిల్స్లో ముందు నా పేరు వేయండి తర్వాత కాంతారావు పేరు వేయండి అని అడగడం ఆ కోరికని మన్నించి ఆ టైటిల్స్లో రాజనాల తర్వాత కాంతారావు అని వేశారనమాట సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత జనాలు చాలామంది తెలియని వాళ్ళు రాజనాల అంటే కాంతారావు అనుకున్నారు కాంతారావు అంటే రాజనాల అనుకున్నారు ఎందుకంటే వాళ్ళు కొత్త వాళ్ళు కదా ఎవరికి తెలియదు ఓహో మామూలుగా హీరో పేరు ఫస్ట్ వేస్తారు కాబట్టి రాజనాల అని అనుకుని తికమగబడ్డారనమాట అలా కొంతకాలము ఈ టైటిల్స్ వలన తికమబడ్డం జరిగింది అదొక చిన్న విశేషం అదేవిధంగా రాజనాల్ గారు కాంతారావు గారు ఇద్దరు కలిసి సినిమాలో ఉధృతంగా నటిస్తున్న సమయంలో వారు ఒక నాటక సంస్థను పెట్టారు అదేంటంటే రా రా అంటే రాజనాల కా అంటే కాంతారావు ఈ రెండు అక్షరాలు కలిపి రాకా అనే నాటక సంస్థను ఏర్పాటు చేసి ఆంధ్రదేశంలో నాటకాలు కూడా ఆడడం జరిగింది ఆ బ్యానర్ పైన ఆ తర్వాత కొంతకాలానికి నాటకాలు ఆపేశారు నాటకాలు వేయడం మానేశారు మీరు కాంతారావు గారు నడితే ఏముందండి మిత్రభేదం అందువల్ల ఆపేశాం సినిమాలో మాత్రం నటిస్తున్నాం అని చెప్పి ఆయన విలేకరులు చెప్పడం జరిగింది ఇక ఆయన జీవితంలో చిన్న కోరిక ఉండేదండి అదేంటంటే ఆయనకి కావలి దగ్గర కొంత పొలం ఉండేది అది ఇప్పటికి కూడా తోట అని ఇప్పటికి కూడా పిలుస్తూ ఉంటారు అది ఆయన పొలం ఆ పొలంలో ఈ సినిమా రంగం నుంచి విరమించుకున్న తర్వాత ఒక గుడిసె వేసుకొని ఆ ప్రశాంతమైన ఆ వాతావరణంలో తన భార్యతో కలిసి జీవించాలని ఆయన అనుకున్నారు కానీ అనుకున్నామని జరగవు అని అన్నట్టుగా మనకు కూడా ఏవి జరుగుతాయో ఏవి జరగవో తెలియదు అలాగే మన రాజనాల గారి జీవితంలో చిన్న కోరిక ఆయన పొలంలో గుడ్చేసుకుని ప ప్రశాంతంగా జీవించే కోరిక ఆ దేవుడు ఆయనకు ఇవ్వలేదు చివరిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై ఒకటో తేదీన హైదరాబాదులో ఆయన కన్నుమూయడం జరిగింది అలాంటి మహానటుడు మహా విలన్ అలాంటి రాజనాల గారు ఈరోజు వారి యొక్క జీవిత విశేషాలని ఈ ఎపిసోడ్లో మనందరం తెలుసుకోవడం జరిగింది మరి వారికి మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యాక్ట్ ప్రేక్షకులకు ధన్యవాదాలు నమస్కారం మీ సింగశెట్టి మురళీ మోహన్ రావు